Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. వైసీపీలో అంతా గప్చుప్. అసలేం జరుగుతోంది? వైసీపీ అంటేనే బిగ్ సౌండ్ కు మారు పేరు. వైసీపీ పాలిటిక్స్ లోకి వచ్చాక రాజకీయ భాష పరిభాష చాలా మారిపోయింది. దాంతో నయట్రానికి టీడీపీ కూడా అలవాటు పడాల్సి వచ్చింది. ఇప్పుడు టీడీపీ దూకుడు మీద ఉంది, జనసేన కూడా తొడగొడుతోంది. ఇలా విపక్షాలు ముప్పేట దాడి చేస్తున్నాయి. మరోవైపు ముంగిట్లో ఎన్నికలు ఉన్నాయి. ఇంతటి కీలకమైన సమయంలో వైసీపీలో నో సౌండ్. ఎందుకు ఇలా జరుగుతోంది? సీనియర్లు పెద్ద ఎత్తున పార్టీలో ఉన్నారు, 25 మంది మంత్రులు ఉన్నారు. వీరే కాకుండా రాజ్యసభ సభ్యులు, లోక్సభ సభ్యులు కలుపుకుని 30 మందికి పైగా ఉన్నారు. 4 ఎమ్మెల్యేలు వెళ్లిపోయి 5 వచ్చి చేరడంతో 152 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇది కాకుండా అతి పెద్ద సైన్యం జగన్ వైపు ఉంది. కానీ విపక్షం వైపు నుంచి భీకరమైన మాటల దాడి జరుగుతుంటే స్వపక్షంలో అంతా సైలెంట్, నేతలంతా నిశ్శబ్దంగా ఉంటున్నారు. మాకేంటి అన్న నిర్వేదంతో ఉంటున్నారు. ఇలా ఎందుకు జరుగుతోంది అన్నదే ఇప్పుడు వైసీపీలో చర్చకు తావిస్తోంది. వారాహయాత్రలో భాగంగా పవన్ కళ్యాణ్ జగన్ ఎవరు అనని మాటలు అంటున్నారు. జగన్ పట్టుకుని క్రిమినల్ అంటున్నారు. జగ్గుబాయ్ అని టీజ్ చేస్తున్నారు. రౌడీ అంటున్నారు. నీయంత హిట్లర్ని మించిన వారు అని నిందిస్తున్నారు. జగన్ చేతులు రక్తంతో తడిచాయని కూడా పవన్ అంటున్నారు. జగన్ సీఎం పదవికి అనర్హుడు అని మాత్రమే కాదు, తనకు శత్రువుగా ఉండడానికి కూడా అనర్హుడు, అంత సీన్ జగన్ కు లేదంటూ పవన్ కళ్యాణ్ వీరంగం వేస్తున్నారు. పవన్ అనేసి మాటలు అంటుంటే జగన్ వీరాభిమానులు ఎవరూ స్పందించడం లేదు. జగన్ కోసం ప్రాణాలు ఇస్తామన్న నాయకులు ఇప్పుడు ఎందుకు మౌనం దాల్చారనేది మరో ప్రశ్న. ఒక్క పవనే కాదు, చంద్రబాబు, లోకేష్ జగన్ మీద పెద్ద ఎత్తున మాటల దాడి చేస్తున్నారు. తెల్లారు లేస్తే విపక్షాలన్నీ ఒక్కొక్కటిగా బిగ్ సౌండ్ చేస్తున్నాయి. ఇటీవల బీజేపీ కొత్త ప్రెసిడెంట్ గా నియమితులైన దగ్గుపాటి పురందేశ్వరులు సైతం జగన్ మీద మాటల దూరని పెంచేశారు. ఇలా నలుదిక్కుల నుంచి 4 రకాలుగా మాటల దాడి జరుగుతూ ఉంటే వైసీపీ నుంచి ఎందుకు కౌంటర్లు పడడం లేదన్నది ఆ పార్టీ కేడర్ కు అర్థం కాని విషయమే. వైసీపీలో కొడాలి నాని ఫైర్ బ్యాండ్ గా ఉన్నారు. చంద్రబాబు, లోకేష్, పవన్, జగన్ ఒక మాట అంటే చాలు, ఆయన అంతకు 10 రెట్లు మాటలతో చీల్చి చెండాడేవారు. అలాంటి నాని ఇప్పుడు మౌనంగా ఉంటున్నారు. అదేవిధంగా వైసీపీలో చేరిన టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కూడా అసలు ఒలకడం లేదు, పలకడం లేదు. గత ఏడాది వరకు వంశీ మాటలు ఫిరంగుల మోత మోగించేవి. అవి ఎంతలా అంటే చంద్రబాబు సైతం వెక్కి వెక్కి ఏడ్చేంతలా. ఇలా అనేక మంది సీనియర్ నేతలు ఉన్నారు. వీరంతా మాకెందుకు వచ్చిన బాధ అని తప్పుకుంటున్నారు. వైసీపీ మీద నిత్యం విపక్షాలు దుమ్మెత్తి పోస్తుంటే కనీసం ఖండించాల్సిన బాధ్యత లేదా అన్న ప్రశ్న వస్తోంది. ఇదే తెలంగాణలో చూస్తే మాటకు 10 మాటలు అన్నట్లుగా ఉరిసిబెట్టి మంత్రులు, ఎమ్మెల్యేలు, కీలక నేతలు విపక్షం మీద పడిపోతున్నారు. మరి ఏపీలో ఆ పరిస్థితి ఎందుకు లేదు అంటే ఇదంతా జగన్ చేసుకున్నదే అని అంటున్నారు. సామాజిక సమీకరణాలు, లెక్కలు అని చూసుకుంటూ బలమైన నేతలను సైడ్ చేసి పారేశారని, వారే ఇప్పుడు మాకు ఎందుకని సైలెంట్ అయ్యారని, ఎన్నికల్లో గెలవాలి అంటే ముందు జనం అటెన్షన్ తమ వైపు ఉండేలా చూసుకోవాలని, ఆ పనిచేసేది నూరున నాయకులే అని, ఇప్పుడు వారు మౌన ముద్రలోకి వెళ్లడం వల్ల వైసీపీ పూర్తిగా డిఫెన్స్ మోడ్లోకి వెళ్లిపోయిందని అంటున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ విపక్షం వాయిస్ జనంలోకి బలంగా వెళ్లిపోతే రాజకీయంగానూ తేడా వచ్చేస్తుందని అంటున్నారు. మరి వైసీపీలో సైలెన్స్ బద్దలవుతుందా, మళ్లీ నేతల రీసౌండ్ వినిపిస్తుందా అన్నది చూడాలి.